నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే ఇప్పుడు ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రాజకీయంలోకి వచ్చి ఉన్న ఆస్తులను అమ్ముకున్నానని చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో పిల్లల చదువు కోసం అద్దె ఇంట్లో ఉంటున్నానని తెలిపారు. అలాంటిది చెన్నైలో 50 కోట్ల విలువైన ఇల్లు తనకు ఎక్కడుందో లోకేష్ చూపించాలని సవాల్ విసిరారు. యువగళం బహిరంగ సభలో టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ ఎందుకు కనపడలేదని ప్రశ్నించారు. తిరుమల కొండ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోదాం. 1000 కోట్లు అన్నావు కదా, 1000 కోట్లు ఒక సున్నా తీస్తే 100, దాంట్లో సగం 50 లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చే రోజుకి నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తికి నువ్వు చెప్పావు నేను మంత్రిగా ఉన్నప్పుడు సంపాదించాను దోచుకున్నానని, నేను మంత్రిగా దిగిపోయేటప్పటి రోజుకి నా తండ్రి నాకు రాజకీయాల్లోకి వచ్చే టైంకి నాకు ఇచ్చిన ఆస్తి కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా కూడా ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పాలి అంటే, లేకపోతే ఎంగల్ సాన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇది చేసుకోవాలంటే, అంతకన్నా నేను దేవుణ్ణి నమ్ముతా, కొంచెం జాతకాలు నమ్ముతా, అన్ని నేను పోతా. లేకపోతే మీ నాయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు 2 ఎకరాలు ఇవన్నీ నేను మాట్లాడిన, ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు తెలుసు, దాని గురించి అవసరం కూడా లేదు. ఆ భగవంతుడే నీకు ఏ చిన్న శిక్ష వేస్తాను, వచ్చేదానికి సిద్ధంగా ఉన్నావా? ఇంతకన్నా నేనేం మాట్లాడదలుచుకోడు. మా తండ్రి రాజకీయాల్లోకి, నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నా తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా నేను మంత్రిగా దిగేటప్పటికి 1 రూపాయి ఎక్కువ ఉన్నా. 1 రూపాయి నువ్వు చెప్పిన 1000 తీసి 100 తీసి దాంట్లో 50 కూడా దిగిచ్చానబ్బా, దానికన్నా ఎక్కువ ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి కావాలంటే వస్తాం, ఇద్దరు పోదాం. నువ్వు మొగడు అయితేరా, నువ్వు పులికేశీ కాకపోతేరా, నువ్వు ఎర్రి పుష్పం కాకపోతేరా, పోదాం. ఏం చెప్పావు? ఇస్కాన్ సిటీలు 87 ఎకరాలు. ఇస్కాన్ సిటీలు 87 ఎకరాలు అసలు ఇప్పుడు పొలం ఉందా? అంత ఇస్కాన్ సిటీలో ఈ రోజు అంత పొలం ఉందా? జల్లెడు పెట్టినా 10-15 ఎకరాలు దొరకదు అక్కడ. ఇస్కాన్ సిటీలో నా కుటుంబానికి రాజకీయాల్లో వచ్చేటప్పటికి నాకు 18.5 ఎకరం ఉంది, ఈ రోజు 3.75 ఎకరం ఉంది. ఇస్కాన్ సిటీలో అంకణం ఎంత తెలుసు కదనా, 2 లక్షల రూపాయలు పైన ఉంది అంకణం. అంటే కనీసం ఎకరా 5 నుంచి 6 కోట్ల రూపాయలు అమ్ముతుంది. ఈ రోజు లేఅవుట్ వేస్తే 8 కోట్లు అమ్ముతుంది. 13 కోట్లు అంటే 13 ఎకరాలు అంటే ఎంత? ఎరగాలమ్మ గుడి దగ్గర 3 ఎకరాలు అమ్మా నేను, ఈ రోజు ఎరగాలమ్మ గుడి ఎదురుగా డెక్కేమెట్లో 100 ఎకరాలు అమ్మా, చౌనగుంట్లో ఊళ్ళు అమ్మా. ఈ రోజు మా నాన్న ఇచ్చిన ఆస్తులను కూడా 1 రూపాయి ఎక్కువ ఉన్నా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోదాం. ఇంకా వస్తామంటే చెప్పు, వస్తా, పోదాం. ఉన్నే బట్ట కాల్చి దారిన పోయే ఎవరైనా నా కార్పొరేటర్ లేఅవుట్లు వేస్తే అది అనిల్ కుమార్ యాదవ్ విని, అరే పాపం అల్లీపురంలో వాళ్ళు ఆ 4 డివిజన్ సంబంధించి కార్పొరేటర్ ఎవరో కూడా తెలియదు, డాక్టర్ అశ్విన్ అంట. 15 మంది భాగస్థులు పాపం చిన్న చిన్న దాంట్లో 12 మంది రెడీగర్లు వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే దాంట్లో ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, దాంట్లో 1 రూపాయి నాకు ఉన్నా ఆ భగవంతుడు నన్ను శిక్షిస్తాడు. అజంతనే కూడా దాంట్లో 1 రూపాయి ఉన్నా నా తమ్ముడు ఎస్ అశ్విన్ నా తమ్ముడు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్, నేను అధికారం రాకముందే తన ఒక హాస్పిటల్లో షేర్ హోల్డర్, 50 ఇద్దరు డాక్టర్ కలిసి హాస్పిటల్ ఉంది, ఈ రోజు కూడా హాస్పిటల్ అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నా, వాళ్ళు ఎడన ఆస్తి కొనుక్కున్నా, సంపాదించిన దాంట్లో స్థలాలు కొనుక్కున్నా. అవి అనిల్ కుమార్ దోపిడి అంటే అమరావతిలో నీ నారాయణ చేశాడే 100 ఎకరాలు 1000 ఎకరాలు. ఇంతకన్నా క్రిస్టల్ క్లియర్ గా నేనైతే చెప్పాను, రాపోదాం బంగారంగా వెళ్దాం బృందావనం. బృందావనంలో నాకు తెలిసి ఎత్తిరికినా కూడా ఆ గడ్డం వల్ల 200 ఎకరాలు కూడా ఖాళీ స్థలం తప్ప గడ్డ ఖాళీ స్థలం ఉందా? 4 ఎకరాలు అంట. ఇందుకు చెప్పేది నేను నిరూపించుకో అని, నేను చెన్నైలో ప్రిస్టేజ్ విల్లా అనేది పిల్లల చదువుల కోసం, నేను అక్కడ స్కూలింగ్ కోసం ఒక బాడీ ఇంట్లో ప్రిస్టేజ్ విల్లాలో రత్నవర డెవలపర్స్ పాప అందరినీ నాకు ఇప్పించండి అయ్యా, మాట్లాడి మీరైనా దయచేసి వాళ్ళు కూడా ఈయన ఎలా కదా వాళ్ళ కూతురు పెళ్ళిని ఖాళీ చేయమంట. ఆ తమిళనాడులో మనకి వాళ్ళకి వాసులు జరిగి ఇల్లు ఎత్తుకోలేదు చచ్చిపోతున్నా, 15 రోజులు తిరుగుకుంటా వచ్చా మనం పోయి ఒక మంచి ఇల్లు కోసం, వాళ్ళకి మనకి వాసులు సరిపోవు, తమిళనాడు డిఫరెంట్ వాస్తు ఇల్లు దొరకట్లా, అటు ఆవేశ తోటి ఖాళీ చెప్పాను. కనీసం ఆ 50 కోట్ల ఇల్లు అన్నా ఇస్తే పోయి చేరతా, 50 కోట్ల ఇల్లు ఇస్తే చేరతా, ఇదిగో చూసుకోండి అయ్యా, కావాలంటే మీ ప్రశ్నలు పోయి నేనున్న ఇల్లు ఈ అడ్రస్ ఇది కరెక్టా లేదా ఆ తమిళోడి దగ్గర నాకు ఇప్పిండి అయ్యా, ఎందుకంటే నాకు ఇంటి బాధ తప్పుతుంది పాపం మళ్ళీ మా లోపం ఎరిపోయి. ఈ ఎరిపుష్పం నీకు చెప్పాల్సింది ఏంటంటే అయ్యా, ఎరిపుష్పం ఈ ఎకరాలన్నిటికి ఎవరెవరనే తెలిసిన దానికి కంపం కట్టించుకున్నానే నీ పక్కన ఉన్నాడయా, నీ పక్కనే కూర్చోన్నాడు, ఆయన అడిగితే చెప్పేవాడు కదా. 3-4 నెలల క్రితం పాపం మా జిల్లా అధ్యక్షుడు కనిపించినట్టే మా గొంతు కోసేసిన అజీజ్ బాయ్ నిన్న మీటింగ్ లా
మైనారిటీ సభ్యుడు మా జిల్లా అజీజ్ భాయి నిన్న స్టేజ్ మీద నెల్లూరు నగరంలో మీటింగ్ ఉంది స్టేజ్ మీద ఎందుకు లేడు నాలుగు నెలల క్రితం మీ అందరి సాక్షిగానే పత్రికా విలేకరుల సాక్షిగానే ఈ ల్యాండ్ మాఫియా ఈ లిక్కర్ మాఫియా సో అండ్ సో మాఫియాస్ నెల్లూరులో ఒక స్వాతిముత్యం ఒక కమలహాసన్ చేస్తున్నాడని చెప్పాడు ఆ స్వాతిముత్యం ఎవరు ఆ కమలహాసన్ ఎవరు ఆ స్వాతిముత్యం ఎక్కడ ఉన్నాడు ఆ కమలహాసన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మీ దగ్గరకు వచ్చేస్తే సత్యరసుందుడు అయిపోయాడు ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే అజీజ్ అనే వ్యక్తి మీ జిల్లా అధ్యక్షుడు చెప్పింది అబద్ధాలా అది క్లారిటీ ఇవ్వాలా ఎందుకంటే మీ జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నిటికీ రింగ్ లీడరు సింగిల్ నంబర్ లాటరీకి వైన్ మాఫియాకి ల్యాండ్ మాఫియాకి ఈ బెదిరింపులకి అయ్యన్నిటికీ చెప్పింది ఎవరు మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే ఎవరినో ఉద్దేశించి స్వాతిముత్యం కమలాసన్ అని చెప్పాడు ఇప్పుడు ఆ స్వాతిముత్యం కమలాసన్ ఇవన్నీ చేసిన కమలాసన్ స్వాతిముత్యం ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అజీజ్ అబద్ధం చెప్పాడా తెలిచాల్సిన టైం వచ్చింది ప్రజలు కూడా తెలియాలా అజీజ్ అబద్ధం చెప్పాడా లేదా అజీజ్ బయటకన్నా వచ్చి అవును నేను చెప్పింది అబద్ధాలే ఈ స్వాతిముత్యం కమలాసన్ గురించి అంతా ఆయన సత్య హరిశ్చంద్రుడు మా పార్టీలో చేరిపోయిన తర్వాత అనైనా చెప్పాలి కదా అది చెప్పడా శ్రీధర్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి గారు గొంతు కోసాడంటే ఏం కోసాడా పాపమ్మ రెండు సార్లు ఎమ్మెల్యే ఇచ్చి ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు తెలీదా ముప్పై సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలో తిరిగితే టికెట్ ఇన్ వాళ్ళు ఈ రోజు రెండు సార్లు ఎమ్మెల్యే ఇచ్చింది ఈ రోజు నువ్వేనా ఎందుకు ఇస్తున్నావు టికెట్ ఆయన ఎమ్మెల్యే కాబట్టి టికెట్ ఇస్తున్నావు అదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గొంతు కోసిందే గొంతు కోయటం ఏదో తెలుసా ఎవరు పోటీ చేయనప్పుడు 2019లో ఓడిపోతానని తెలిసి కూడా ఒక మైనారిటీ సభ్యుడిని పోటీ చేయించి ఓడిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాల పాటు ఎవరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోలేకపోతే జిల్లా అధ్యక్షుల బాధ్యతలు తీసుకుని నాలుగు సంవత్సరాల పోరాటం చేసి వాళ్ళ కార్యకర్తల చేత అటెంప్టివ్ మటర్లు చేయించి కొట్టించుకొని తలకాయలు పగల కొట్టించుకొని కేసులు పెట్టించుకొని పోరాటం చేసిన వ్యక్తిని గొంతు కోసి పక్కన పెట్టేవే అబ్దుల్ అజీజ్ ని దాని నాయన గొంతు కోయటం అంటే డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి